సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో బీఎస్టీఐయూ కాలేజ్ యాజమాన్యం ఫీజులు కట్టించుకొని ఇంకా ట్రావెలింగ్ ఫీజు కట్టలేదని రాత్రి నుంచి అన్నం పెట్టకుండా వారి బట్టలను వారి వస్తువులను అమ్మాయిలను నడి రోడ్డు మీద వదిలేసిన కాలేజ్ యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. రూమ్స్ అని చెప్పి కబోర్డ్ లాగా ఉన్న రూమ్స్ ని అంటూ మీడియాతో వాపోయిన అమ్మాయిలు, బాత్రూంలు కూడా సరిగా లేవు, 100 మంది అమ్మాయిలకు ఒక బాత్రూం అంటున్న అమ్మాయిలు, మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాం, అనంతపురంలోనా మీరు ఉండేది అని మాతో అధికంగా ఫీజులు వసూలు చేశారు, తీరా ఇక్కడికి పంపించారు, మేము కట్టిన ఫీజులకు కూడా రిసిప్ట్ ఇవ్వలేదు, అమ్మాయిలనే కనికరం కూడా లేకుండా రోడ్డుపైకి ఇచ్చేశారు మమ్మల్ని అని మొరపెట్టుకుంటున్న కాలేజీ స్టూడెంట్స్, పోలీసు చొరవతో విరమించిన విద్యార్థులు, వీరికి మద్దతుగా గోరెంట్ల ఏఎస్ఐఎఫ్ జిల్లా సెక్రటరీ రాజేంద్ర, డివిజన్ సెక్రటరీ అరుణ్, శశికుమార్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నందీష్, శ్రీకాంత్, రాఘవేంద్ర, అశోక్, హరి, దామోదర్ రెడ్డి, రూపేష్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లగేజ్ పెట్టుకోవడానికి కూడా లేదా?
వస్తువులన్నీ ఎప్పుడు ఇలాగే పెట్టుకోవాలా మీరు? అయితే ఇది కంపల్సరీ అనుకు మాకు. ఏ కబోర్డ్స్ ఉంటాయి అన్నారు? ఏమేమో చెప్తున్నారు ఒకటి ఇక్కడ. ఏమీ లేదు अंदमकों वेधि फीज कटा वेधि अभी केस ऊरक वदल यूनर्सीटी पट्टी मतलब वे कटा वीलेंटे अडवां संगत पेरेंट्स प्रेस के कृष्णा डिस्ट्रिक्ट स्टे पड़को ప్రైవేట్ యూనివర్సిటీ పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపుగా 7 లక్షలు 6 లక్షల వరకు ప్యాకేజ్ పేరుతో డబ్బులు తీసుకుని వెంకి ఏనికి రా తర్వాత నెక్స్ట్ సెమ్ కు డబ్బులు కట్టాలని చెప్పి నెక్స్ట్ సెమ్ విద్యార్థులకు జూన్ 10వ తేదీ ఉంది. ఆ జూన్ 10వ తేదీకి ఇప్పుడే దాదాపుగా 6 లక్షలు కట్టిన వాళ్ళు 5000 అడ్వాన్స్ బుకింగ్ కట్టలేదని చెప్పి వీళ్ళ పిల్ల దాదాపు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటాడు. रबर प्लेट पड़े हास्टल वाल दर ऐसी पद वेल हास्टल फीस वाली हास्टल लेदी ईद कटन दा की पिल लगेज बैठे पटोर इधर सहक दी चेयर लेनपी रोड पटोर वाल पेरेंट्स हैदराबाद तेलंगाणा महाराष्ट्र कर्नाटक वाल पेरेंट्स इकड़ी माला पैस्थि का अर्थम चुस्कोम दयचे अर्थम चुस्को भारतीय इंजनी इनोवेशन विश्वविद्यालय पेर तो दी 2016 प्राइवेट यूनिवर्सिटी भारत प्रभुत्म राष्ट्र में आर कॉलेज प्राइवेट यूनिवर्सिटी की आर कॉलेज प्रभुत्म पर्मीशन 2016 इप्ति वरकू क्लास निर्वे 2016 నుంచి ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించారు. ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించినా కూడా వాళ్ళ దగ్గర 5 లక్షల నుంచి 5.60000
6,70,000 7,30,000 పేరు తో వాళ్ళ ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజ్ లో హాస్టల్ ఫీజు ట్రాన్స్పోర్ట్ ఫీజు మెస్ ఫీజు అన్ని కూడా వాళ్ళతో పేరెంట్స్ పేరెంట్స్ దగ్గర వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఒప్పించి కాలేజ్ పెట్టుకున్నారు ఇక్కడ పెట్టకోకుండా అనంతపూర్ లో వడియంపేడ దగ్గర ఒక రూమ్ లో వాళ్ళు పెట్టుకొని పిల్లల దగ్గర అడ్మిషన్ చేసుకొని 2016 నుంచి ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాలు అవుతంది इपड़ेमेंटे यूजीसी रिकग्निशन पेर तो यूजीसी वालू इक यूनिवर्सी की विजिट अद्यार्थु कंप्यूटर उपस विद्यार्थ क्लास जो अूनर्सी अने अने पद्धति यूनिवर्सी वालू एंक्वर को रिकग्नज अने इंतर रिकग्नज लेकर ईकर् राष्ट्र अनंतपूर् टीवीके कॉलेज अड़पत्र जेएससी कॉलेज दादापू 10 संवसाली वाल వాళ్ళకి ఐకార్ ఇవ్వాల వీళ్ళు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 2016 నుంచి 4 ఏళ్ళ నుంచి కాలేజ్ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు ఆఫ్లైన్ లో నిర్వహించడం ఈ రోజు గత 2 ఏళ్ళ నుంచి హాస్టల్ ఉందని చెప్పి ఆఫ్లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర ఫస్ట్ సెమ్ పూర్తి ఫీజు కట్టేశారు పిల్లలందరూ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు కానీ ఈ రోజు నిన్నటి నుంచి వీళ్ళకి మెస్ అనేది అన్నం పెట్టడానికి మెస్ బిల్లు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేస్తారు మొత్తం ఫీజు బిల్లు కట్టినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు నెక్స్ట్ సెమ్ కు మీరు అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకోవాలి ఇదేమైనా సినిమా టికెట్లా ఇదేమైనా లార్జ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి అడ్వాన్స్ బుకింగ్ పెట్టే 60 రూపాయలు ఇచ్చి బయట ప్రైవేట్ గా అన్నం తిన్నారు నిన్నటి నుంచి ఈ రోజు నిన్న వరకు లగేజ్ బయట లేదు ఈ రోజు కాలేజ్ లో నుంచి ఇక్కొచ్చాకే వాళ్ళకి కొత్త పిల్లల్ని ఈ రోజు న్యూ కమర్ పిల్లల్ని హాస్టల్ లోకి ఇన్వైట్ చేసి సీనియర్ గా ఉన్నటి వాళ్ళందర్నీ కూడా ఈ రోజు లగేజ్ సహా బయటికి వేశారు ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు అనంతపురం హైదరాబాద్ కర్ణాటక విజయవాడ సార్ 2-3 రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ లేరు మొత్తం క్లియర్ చేశాము 85,000 కట్టేశాము మాకు 2 మంత్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు మాకు ఇప్పుడు ఆఫ్లైన్ అని చెప్పి పిలిపించి హాస్టల్ రూమ్స్ లో 2 డేస్ పెట్టుకున్నారు మేము 5,000 కడితేనే మాకు హాస్టల్ అని చెప్పి మా లగేజ్ ని మొచ్చేసరికి మా థింగ్స్ మా పర్మిషన్ లేకుండా మొత్తం దొబ్బినారు బయటికి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను వేరే ఊరు నుండి ఇక్కడ రావడం 20 అవర్స్ పడుతది ఏ ఊరమ్మ ఇది విజయవాడ ఇవాల నాకు ఫుడ్ కట్టలేదు ఫీస్ కట్టలేదని నేను నాకు టోకెన్ ఇవ్వలేదు ఎంత కట్టనారు మీరు ఫీస్ 85,000 కట్టేసా ఫస్ట్ సెమ్ ఫీ మొత్తం క్లియర్ ఇప్పుడు అడ్వాన్స్ గా డబ్బులు కట్టలేదని పొద్దున్న నిన్న నుండి ఫుడ్ లేదు మా లగేజ్ మా థింగ్స్ బయట పడేశారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఉన్నారు ఇక్కడ మీకు వాళ్ళు హా మీ స్టాఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళ కేర్ టేకర్ వాళ్ళు వాళ్ళు మాకు కనిపించలే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరో తెలియదు మీరు వచ్చేసరికి ఇదంతా అయిపోయింది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి మా లగేజ్ తీసుకు కాలేజ్ పేరు ఏంటి బెస్ట్ యు ప్యాకేజ్ వచ్చేసి 5.5 లక్షల నుండి 6 లక్షల మధ్యలో ఉంటారు అనుకుంటా 7 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 15 వీళ్ళ సంగతి యూనియన్ వీళ్ళ కథ వదిలి మంది బయటకు వచ్చినారు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఫేక్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థులకు
పేరుతో వేలక వేల లక్షల డబ్బు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం పైన చర్యలు పెట్టండి. Including tuition fees, hostel fees, everything. స్టూడెంట్ కాబట్టి ఏమో అంటాము ఏమి అంటాము ఈరోజు ఎట్లుందంటే రోజు వైసెన్స్ బోర్డు మారుతాడు ఊటికో రిజిస్టర్ మారుతాడు రోజు మాట మారుతున్నాడు. మాకు ఈ 5000 తోనే ఇది ఆగిపోతే నమ్మకం లేదు.